వెల్కమ్ టు అవర్ ఛానల్ గుణా బ్లాగ్స్ ఈరోజు మహానటి అని అనుకోవచ్చు అండి జమున్ గారు సినిమా యాక్టర్ హీరోయిన్ జమున్ గారు ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఆవిడ ఈరోజు మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ ఎక్స్పైర్ అయిపోయారు గత ఫోర్ డేస్ నుంచి ఆమె అన్కాన్షియస్లోనే ఉన్నారు ఇంట్లోనే ఆవిడ హోప్లెస్ అని చెప్తే ఇంట్లోనే ఉంచారు అలాగే తెల్లవారుజామున చనిపోవడం జరిగింది ఆవిడ అయితే ఈమె ఈమెను చూసి చా మన ఆడజాతి చాలా గర్వించాలండి ఎందుకంటే ఇటు నటనలో మంచి ప్రతిభ కనకపరిచారు అందరూ పెద్ద పెద్ద యాక్ట్రస్ హీరోస్తో యాక్ట్ చేశారు మళ్ళీ ఇటు పర్సనల్ లైఫ్ను కూడా లీడ్ చేశారు రాజకీయంగా కూడా రాణించారు ఎంపీగా మంగళగిరి మంగళగిరిలో ఎంపీగా గెలిచారు తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద మెజారిటీతో గెలిచారు అన్ని రంగాల్లో ఈమె ఏమంటారంటే ఫుల్ఫిల్ అయ్యారు ఈవిడే లైఫ్లో ఈవిడే ఫుల్ఫిల్ అయ్యారన్నమాట చూస్తున్నానంటే నేను ఆడవాళ్ళు అంత డేర్ అండ్ డాషింగ్గా ఉండాలి ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో కూడా గొడవలు వచ్చి వాళ్ళు కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆమెతో మేము యాడ్ చేయము ఆమెతో కలిసి ఇక యాడ్ చేసేది లేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ హరినాథు ఇట్లాంటి వాళ్ళు చిన్న చిన్న హీరోస్తో యాడ్ చేసి ఎవడ కృష్ణ శోభన్ బాబు వీళ్ళతో యాడ్ చేసి వాళ్ళకు కూడా మంచి పేరు తెప్పించారు కొత్త హీరోస్ని దింపించి ఫీల్డ్లోకి వాళ్ళకు కూడా ఈవిడ వల్ల అరంగేటరం అంటే తరంగేట్రం జరిగింది అట్లా ఈవిడ ద్వారా వాళ్ళకు కూడా ఒక మంచి పేరు స్థాయి వచ్చింది తర్వాత కూడా గుణమ కథకి ఏదో ఇట్లా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ అన్నారు ఏంటిఆర్ ఈ ఈవిడ జమునగారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసి ఇట్లా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని చెప్పి ఏదో ఒక లాగా సంజాషి ఎవరికి ఎవరు చెప్పలేదు అపాలజీ కానీ మాట్లాడి ఆ సినిమా తీయడం వల్ల ఆ సినిమా మంచి హిట్ అయిందనమాట ఈవిడ అసలు పుట్టింది హంపీలోనండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు ముప్పైను పుట్టారు వాళ్ళ మదరు మదరు ఫాదరు నిప్పని శ్రీనివాసరావు కౌశల్యాదేవి మదర్ పేరు అయితే గారు అసలు పేరు జానాబాయి అయితే ఒక నది పేరు రావాలి జాతక రీతి అని అని చెప్తే జానా మధ్యలో మూబెట్టారు జమున అయింది అది జన్మ నక్షత్రం ప్రకారం అలా చేయడం జరిగింది అయితే తండ్రి కర్ణాటకలో ఉండేవారు వ్యాపార రీత్యా తర్వాత ఆయన వ్యాపార రీత్యా ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలకి గుంటూరు జిల్లా దుగ్గిరాలకి షిఫ్ట్ అవ్వడం జరిగింది అయితే అక్కడ బాలికలు ఉన్నత పాఠశాలలో ఆవిడ చదువుకున్నారు ఆ స్కూల్లో ఈయన జగ్గయ్య గారు హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు అంట హీరో జగ్గయ్య గారు యాక్టర్ జగ్గయ్య గారు అయితే అక్కడి నుంచి జగ్గయ్య గారు ఏదో ఒక నాటకానికి సంబంధించి ఈమెని మాభూమి నాటకానికి సంబంధించి ఈమెని అపాయింట్ అపాయింట్ చేయడం అంటే ఆమెను ఎం ఎంచుకున్నారనమాట అక్కడ చేయడానికి అని చెప్పేసేసి అయితే ఈమె బాగానే చేసింది దాంట్లో కూడా ఫస్ట్ నాటకాలలో చేశారు నాట నాటకాల తర్వాత ఆమె హావభావాలు యాక్టింగ్ అంతా నచ్చి సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయి ఫస్ట్ పుట్టి నీళ్ళు సినిమాకి వచ్చింది దాని తర్వాత ఇంకా చాలా సినిమాలు మోగ మనసులు ఇవన్నీ చాలా మోగ మనసుల సినిమాకి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఆవిడకి బెస్ట్ సపోర్ట్ రోల్ యాక్టింగ్ కింద అవార్డు వచ్చింది అట్లాగే హిందీ మూవీలో కూడా ఒక అవార్డు వచ్చిందనమాట సపోర్టింగ్ రోల్ కింద నై నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో మిలన్ సినిమాకి హిందీ మూవీకి కూడా అవార్డు వచ్చింది హావభావాలు చాలా బాగుంటాయండి ఈమె ఈమె అసలు మనకి సత్యభామ అంటే పుస్తకాల్లో కానీ ఈ మన ఉన్న గ్రంథాల్లో తెలుసుకోవడమే కానీ యాక్చువల్గా దానికి పోత పోస్తే ఆమె అని ఒక ముద్ర పడిపోయింది సత్యభామ అంటే ఈమె ఈమె సత్యభామ అన్నట్టుగా ఆమె హావభావాలు అన్ని యాక్టింగు ఆ గర్వము అవన్నీ యాక్ట్ చేయాలంటే జమున గారి వల్లే అవుతుంది వేరే ఏ యాక్టరు ఏ లేడీకి కూడా చేయలేకపోయారో దాన్ని ఎవరికి కూడా ఇవ్వలేదు మన డైరెక్టర్స్ వీళ్ళు ఆమె ఒక్కటే సత్యభామ అంటాయి ఇప్పటికీ అప్పటికీ ఎవరు గ్రీన్ అనమాట ఎవరు గ్రీన్ హీరోయినా ఈవిడైన ఆ సత్యభావ రోల్ మరొకళ్ళు పోషించే పరిస్థితి ఈ రోజు కూడా లేదు చేయలేరేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె చాలా ప్రౌడ్గాను పవర్ఫుల్గాను బ్రతికారు ఇటు ఫ్యామిలీ రోల్ కూడా మంచిగా పోషించారు పిల్లలు మంచిగా పెంచారు భర్త డాక్టరు అంత మంచిగానే ఉంది ఒకడుకో కూతురు అంతా బాగానే ఉంది కోడలు కొడుకు ఇద్దరు అమెరికాలో ఉంటారు ఇప్పుడు పాపే అంత్యక్రియలు నిర్వహించారు ఇదండి ఆమె బయోగ్రఫీ అంతాను జమున లాంటి వాళ్ళు మళ్ళీ అంత అందగతే ఎందుకంటే మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు చిల్ల చిల్లపొన్ను అనేవాళ్ళు పొన్ను మీద పన్ను ఉంటుంది ఆవిడకి ఒక సైడు చాలా అందంగా ఉంటుంది ఆవిడ నవ్వితే మళ్ళీ మళ్ళీ చూడాలి అనే అందం ఆవిది ఇప్పుడు మళ్ళీ అట్లాంటి అంటే మళ్ళీ పుట్టరేమో భలేగా భలే బాధ అనిపిస్తుంది కానీ తప్పదు జన జననం మరణం అనేది మనకి మానవులకి తథ్యం అది తప్పదు జరిగి తీరుతుంది ఖచ్చితంగా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్